ైబ్స్ ఐపీఎల్ రెండు వేల ఇరవై ఒకటి మలిదశ లీగ్ మరో నాలుగు రోజుల్లో తెరలేవనుంది డిఫెండింగ్ ఛాంపియన్ ముంబై ఇండియన్స్ మాజీ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ మధ్య జరిగే తొలి మ్యాచ్తో ఈ ధనాధన్ లీగ్ మొదలవ్వనుంది ఈ క్రమంలో ఈసారి టైటిల్ విన్నర్ ఎవరా అన్న అంశంపై మాజీ ఆటగాళ్లు తమ అభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు ఈ నేపథ్యంలో ఇంగ్లాండ్ మాజీ ఆటగాడు ప్రముఖ కామెంటేటర్ డేవిడ్ గోవర్ ముంబై ఇండియన్స్ చట్టే మరోసారి విజయ దుందుబి మోగిస్తుందని వెల్లడించాడు తాజాగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన గోవర్ ముంబై ఇండియన్స్ టీం అత్యంత పటిష్టమైన జట్టు నా అభిప్రాయం ప్రకారం ఈసారి కూడా వాళ్లే గెలుస్తారు అని గోవర్ చెప్పుకొచ్చాడు ఇక ఐపీఎల్ వేల ఇరవై ఒకటిలో భాగంగా రోహిత్ శర్మ క్యాప్టెన్సీలోని ముంబై ఇండియన్స్ జట్టు ఏడు ఆడి నాలుగు మ్యాచ్ల్లో గెలిచి పాయింట్ల పట్టికలో నాలుగో స్థానంలో ఉన్న విషయం తెలిసిందే ఇప్పటికే ఐదు సార్లు ఐపీఎల్లో నిలిచిన ముంబై జట్టు ఈసారి హ్యాట్రిక్ సాధించాలని తహతహలాడుతోంది ఇక మరోవైపు యుఏఈ వేదికగా జరగనున్న ఐపీఎల్ సెకండ్ ఫేజ్ మ్యాచ్లను వీక్షించడానికి పరిమిత సంఖ్యలో అభిమానులను అనుమతిస్తామని భారత క్రికెట్ నియంత్రణ మండలి ప్రకటించింది యుఏఈలో కోవిడ్ పరిస్థితులు తగ్గుముఖం పట్టడంతో ఐపీఎల్ మ్యాచ్లకు ప్రేక్షకులను అనుమతించాలని నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ పేర్కొంది ఇక టీమిండియా స్టార్స్తో పాటు పలువురు విదేశీ ఆటగాళ్లు కూడా యుఏఈ చేరుకోవడంతో ఐపీఎల్ సందడి మొదలైంది మైదానం ప్రాక్టీస్లో కొందరు నెట్స్లో మరికొందరు క్వారంటైన్లో ఉన్నప్పటికీ హోటల్లోని జిమ్స్లో ఇంకొందరు చెమ